నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను. యోహాను సువార్త 8:32. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. యోహాను సువార్త 16:13. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. యోహాను సువార్త 4:24. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. తిమోతికి రాసిన 2:15. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సామెతల గ్రంథము 12:22. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఎఫెసీలకు రాసిన 6:14. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. యోహాను రాసిన 3:18. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145:18. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. కీర్తనల గ్రంథము 119:160. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తనల గ్రంథము 25:5. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 1:14. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఢంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. కొరంతీలకు రాసిన 13:4. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు రాసిన 1:18. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎఫెసీయులకు రాసిన 4:15. దైవజనుడు సన్నద్ధుడై
ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందునిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను సువార్త 1:17. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను. యోహాను సువార్త 8:31. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. యోహాను రాసిన 1వ పత్రిక 1:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 8వ వచనము. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము, గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. ఎఫేసీలకు రాసిన 4వ అధ్యాయము 25వ వచనము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి ఏం మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. రోమీలకు రాసిన 1:18. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవచూపును,
అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. కీర్తనల గ్రంథము 43:3. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. యోహాను రాసిన 1:6. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. యోహాను రాసిన 4:6. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. కీర్తనల గ్రంథము 51:6. పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందునిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునెను. యోహాను సువార్త 18:37. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. యోహాను సువార్త 15:26. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవ త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. కీర్తనల గ్రంథము 25:10. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. కీర్తనల గ్రంథము 119:142. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన 1:13.